ఇంటికి వెళ్ళాను. ప్రైవేట్గా పనిచేసే దానికి లీవ్ పెట్టేదానికి ఆమెకి వాళ్ళు ఇష్టంత రెడ్డి సబ్ హస్బెండ్ ఏంటి సార్, శర్మ గారు రిటైర్మెంట్కి అప్లై చేసుకున్నారు. నెల్లూరులో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజ్లో వాయిస్ వచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ వైజ్ తీసుకుంటే క్వాలిటీ ఎక్విప్మెంట్ భగవంతుడి దయవల్ల మన మెడికల్ కాలేజీలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు దారుణమైన ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ జీతాలు తీసుకుంటూ 21 మంది డాక్టర్స్ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలోంచి జీతాలు తీసుకుంటూ పక్క జిల్లాలకి డిప్యూటేషన్ పోయినారు. 11 మంది 2 సంవత్సరాల నుంచి అన్ఆథరైజ్డ్ లీవ్, 5 మంది అయితే అంటే వాళ్ళు ఉన్నారా లేదా కూడా తెలీదు. ఒక 5 మంది డాక్టర్స్, ఒక 5 మంది రెసిగ్నేషన్స్ పెట్టుకున్నారు 2 సంవత్సరాల నుంచి. ఆ రెసిగ్నేషన్స్ ఆమోదించకుండా వెయిటింగ్, అంటే దాదాపు 31 మంది డాక్టర్స్ ఉండి లేనట్టే. బాధాకరమైన విషయం ఏంటంటే రేడియాలజీకి సంబంధించి మనకి 3 డాక్టర్స్ ఉన్నారు లెక్క ప్రకారం. ఏడ చూస్తే 1 డాక్టర్ పనిచేయదు. ఇక్కడ నుంచి చిలకలూరుపేటకి డిప్యూటేషన్ ఇస్తున్నారు రేడియాలజిస్ట్ని. 1-2 డాక్టర్స్ అయితే అన్ఆథరైజ్డ్ లీవ్, అసలు లేరు 3 రేడియాలజిస్టులు. బాధాకరమైన విషయం ఏంటంటే గైనకాలజిస్టులు 16 మంది గైనకాలజిస్టులు ఉండాల్సిన ఈ హాస్పిటల్లో కేవలం 5 మంది పనిచేస్తున్నారు. 5 మంది డిప్యూటేషన్ మీద పోయినారు విశాఖపట్నానికి, గుంటూరుకి. పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకు సంబంధించి 12 మంది ఉండాలి అంటే 2 ఉన్నారు, 6 మంది డిప్యూటేషన్ మీద పోయినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు. రోజు టైం ఇస్తున్నాను సార్, ఈరోజు 6వ తేదీ, 15 డేస్ టైం, 21వ తారీఖున ఇక్కడికి వస్తాను ఈ డిప్యూటేషన్స్ మీద. మధ్యలో కలెక్టర్ గారు కలుస్తాను డిప్యూటేషన్స్ మీద, లాంగ్ లీవ్ మీద ఉన్న వాళ్ళని కానీ వేయకపోతే ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుంది. నెల్లూరు నగర ప్రజలను కూడా మేము కోరేది ఒకటే, పేదలు భారం పడుతున్న ప్రజలందరికీ మేము కోరేది ఒకటే, అందరు రండి కలుపుకోబోదాం, అందరం తీసుకొస్తాం, ఈ స్టాఫ్ను రిక్రూట్ చేసుకునే దాకా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం.